ఉపమపై తగ్గేదేలే చీకోటి బ్యాచ్ కు బెయిల్ కర్ణాటకలో డైలాగ్ వార్ పవర్ పాలిటిక్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ను సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు హస్తిన వేదికగా పాలిటిక్స్ హీట్ పెంచేందుకు సిద్ధమయ్యారు ఇవాల ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం కేసీఆర్ 3 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు రేపు వసంత విహార్లోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు బీఆర్ఎస్ నేతలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్ 2న ఢిల్లీలో బీఆర్ఎస్ భవనకు భూమి పూజ చేశారు 20 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయించారు దీంతో దక్షిణాది నుంచి ఢిల్లీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న రెండవ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది ఇప్పటికే డిఎంకే పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది ఇటు నూతన పార్లమెంట్ భవనం కూడా ప్రారంభానికి సిద్ధమవుతోంది ఈ నెలాఖరులో పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు పార్లమెంట్ ప్రారంభోత్సవ అధికారిక తేదీని కేంద్రం త్వరలోనే ప్రకటించనుంది గత ఏడాది నవంబర్లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉన్నా పలు కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది एपी सीएम जगन इवाळ उत्तरांध्रलो पर्यटिंचनुन्नारु पलु अभिवृद्धि कार्यक्रमालनु प्रारंभिंचनुन्नारु आंध्रप्रदेश अभिवृद्धिलो कीलकमैन भोगापुरं विमानाश्रयंतो पाटु अदानी डेटा सेंटर कु नेडु सीएम जगन शंकुस्थापन चेयनुन्नारु విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు సుదీర్ఘ కాలంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం చర్చలకే పరిమితం అవుతూ ఉండగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అడ్డంకులు తొలగిపోవడంతో నిర్మాణ పనుల్ని ప్రారంభించనున్నారు దీంతో పాటు చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం తారక రామా తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగులు పనులకు శ్రీకారం చుడతారు ఇటు వైజాగ్ లో అదాని డేటా సెంటర్ టెక్నాలజీ బిజినెస్ పార్క్లకు సీఎం జగన్ గౌతమ్ అదాని శంకుస్థాపన చేయనున్నారు మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ను 14634 కోట్ల రూపాయల పెట్టుబడితో అదాని సంస్థ ఏర్పాటు చేయనుంది 130 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్ ఇంటిగ్రేటెడ్ పార్క్ స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది ప్రాజెక్టు 1 తో ప్రత్యక్షంగా పరోక్షంగా 24990 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి एपी सीएम जगन विशाख पर्यटन नेपथ्य फ्लेक्सी कलकलम एर्पड़ी जगन टूर व्यतिरेस्तू मधुरवाड़ फ्लेक्सी विशाई తెలుగు రాష్ట్రాలపైన మరోసారి ఐటీ శాఖ కన్నేసింది సుమారు 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది హైదరాబాద్లో 20 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అటు ఏపీలో కళామందిర్ వరమహాలక్ష్మి షోరూమ్లలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం అందలేదని రాజ్భవన్ ప్రకటించింది ఈర్షతోనే గవర్నర్ ప్రతిపక్ష నేతలు సెక్రటేరియట్ ఓపెనింగ్కు రాలేదని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు ఈ క్రమంలో అదంతా అబద్ధమని రాజ్భవన్ వర్గాలు ప్రకటించాయి గవర్నర్కు ఎలాంటి ఇన్విటేషన్ రాలేదని తెలిపాయి తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి పగబట్టింది గతంలో ఎన్నడూ లేని విధంగా నిండు వేసవిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి వడగండ్లు అకాల వర్షాలతో తెలంగాణలో యాసంగి పంటలకు కనీవిని ఎరుగని నష్టం వాటిల్లింది 29 జిల్లాల్లో ఇప్పటికే 10 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది ఇందులో 6 లక్షల ఎకరాల్లో వరి 4 లక్షల ఎకరాలకు పైగా ఇతర పంటలు ఉన్నాయి అకాల వర్షాలతో చేతికొచ్చిన వరి పంట తడిసిపోతున్న తరుణంలో రైతులు ఆందోళన చెందొద్దని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తామని సీఎం రైతులకు భరోసా ఇచ్చారు మామూలు ధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ రైతులు ఆందోళన చెందొద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని అభివర్ణించారు రైతులకు కేసీఆర్ అండగా ఉంటారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు కేటీఆర్ అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదార్చారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయని అయితే తమ ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ను నిలదీసిందో మహిళా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించింది తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్ ను కోరింది కంతుల లక్ష్మి అనే మహిళా రైతు కిసాన్ సర్కార్ అని డబ్బా కొట్టుకుంటున్న కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు శర్మిల వరుసగా కురుస్తున్న అకాల వానలతో అన్నదాత కుదేలయ్యాడని అయినా ఇంతవరకు ప్రభుత్వం ఆదుకోలేదన్నారు ఏపీ సీఎం జగన్ సైతం అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు పంట నష్టంపైన ఉన్నతాధికారులతో సమీక్షించారు వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు సీఎం జగన్ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్ తన ఇంటిని సెక్రటేరియట్ను వదిలి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల బాధ అర్థమవుతుందన్నారు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన టీడీపీ నేత లోకేష్ పసుపు మొక్కజొన్న ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వానల వల్ల పసుపు మొక్కజొన్న పంటలు రంగు దెబ్బతిన్నాయని ప్రభుత్వమే రైతులకు అండగా ఉండాలన్నారు
पश्चिम विदर्भ నుంచి కర్ణాటక వరకు కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది। దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది। ఇవాళ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ। తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది। ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, పాలమూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది। దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది। కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో కూడిన దక్షిణ భారతలో వచ్చే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది। వెస్టర్న్ డిస్పెన్సేషన్ వల్ల ఈ అకాల వర్షాలు వచ్చినట్లు వివరించింది। తెలంగాణలో రైతు బీమా తరహాలోనే కల్లుగీత కార్మికులకు గీత కార్మికుల బీమా పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు। కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేయనుంది। బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు। హైదరాబాద్ సిటీలో ఇవాళ నీరా కేఫ్ స్టార్ట్ కానుంది। 12 కోట్ల 20 లక్షల రూపాయలతో హైదరాబాద్ నక్లెస్ రోడ్లో నీరా కేఫ్ ను నిర్మించింది ప్రభుత్వం। 319 మంది గీత కార్మికులను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించింది। నక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు। ఈ నెల 8వ తేదీన బెల్లంపల్లి వెళ్లనున్నారు తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ టూర్ ఏర్పాట్లను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు। కేకన్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో అధికారులతో సమీక్షించారు। బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు। నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని తెలిపారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు। ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు। వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు। హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి హరీష్ రావు। ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ గా రికార్డు సృష్టిస్తామని చెప్పారు। గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ల పనులను వేగవంతం చేయాలన్నారు। వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తాను చేసిన రాజీనామాపైన వెనక్కి తగ్గేది లేదన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు। సీఎం జగన్ సర్ది చెప్పిన ఆయన ససేమిరి అన్నారు। రాజీనామాను ఉపసంహరించుకొని ప్రాంతీయ సమన్వయకర్తగా కొనసాగనంటూ సీఎం చెప్పిన బాలినేని మెత్తబడలేదని తెలిసింది। రజనీకాంత్ కు ఎవరు సారీ చెప్పాల్సిన పని లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్। రజనీ సినిమాల్లో సూపర్ స్టార్ అయితే ఎవరు ఏమీ అనకూడదా అని ప్రశ్నించారు। ఎన్టీఆర్ ని చంపిన వ్యక్తిని పొగిడితే నచ్చని వాళ్ళు కామెంట్ చేశారని అన్నారు। విమర్శలు తట్టుకునే ధైర్యం లేకే పార్టీ పెట్టి కూడా వెనక్కి తగ్గిన వ్యక్తి రజనీకాంత్ అంటూ సెటైర్లు వేశారు। ఈ నెల 8న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు। కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, మధు యాష్కి అభ్యంతరాలపై పార్టీ లోతుగా చర్చించింది। ప్రియాంక గాంధీ టూర్ ప్రోగ్రాం వాయిదా వేస్తే మళ్ళీ ఆ ఉత్సాహం రాదని నేతలు భావిస్తున్నారు। అందుకే ఈ నెల 8న టూర్ను కొనసాగించాలని నిర్ణయించారు। కర్ణాటక ప్రచారం ముగించుకొని నేరుగా బేగంపేట విమానాశ్రయానికి ఈ నెల 8న ప్రియాంక గాంధీ చేరుకొనున్నారు। అక్కడి నుంచి ఎల్బీ నగర్ వెళ్లి శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పించనున్నారు। అనంతరం ఎల్బీ నగర్ నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగనుంది। తర్వాత నిరుద్యోగ సమస్యలపై సభలో ప్రియాంక ప్రసంగించనున్నారు। జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ మంత్రి పుప్పాడ అజయ్ కుమార్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది। రాజకీయ చౌరస్తాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి। అయితే ఈ నెల 28న ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది। ఈ ఏర్పాట్లపైన జూనియర్ ఎన్టీఆర్ తో పుప్పాడ చర్చించినట్లు తెలుస్తోంది। పోలవరం ప్రాజెక్టులో రీయంబర్స్ చేయాల్సిన మొత్తంపైన రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది। సాగునీటి కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన 1249 కోట్లు మాత్రమేనని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించింది। 2014-2023 వరకు 13463 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంగా రీయంబర్స్ చేసినట్లు కేంద్రం తెలిపింది। ప్రాజెక్టుపైన కేంద్రం చేసిన వ్యయం, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త వివరాలు కోరగా 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలి ఉన్న సాగునీటి కాంపోనెంట్ కు మాత్రమే 100% నిధులు రీయంబర్స్ చేస్తామని వెల్లడించినట్లు కేంద్రం స్పష్టం చేసింది। తెలంగాణలో ఖాళీగా ఉన్న 5204 స్టాఫ్ నర్సు పోస్టులను ఆన్లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది। ఈ మేరకు మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశాలు జారీ చేశారు। స్టాఫ్ నర్సు పోస్టుల కోసం 40936 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్ష నిర్వహించేందుకు హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు।
తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసినందుకు జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి తమ కుటుంబాలను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. वैएस विवेक हत्य केस सीबीआई दूकड़ पेंचिंदी. विवेकानंद रेड्डी पीए कृष्णा रेड्डी अधिकारुलु विचारिंचारु. निन्न मध्यान मूडिंटि नुंचि रात्रि वरकु आयन्नु प्रश्निंचारु. नालुगु रोजुल मुंदे कृष्णा रेड्डी की नोटिस इच्चिन सीबीआई अधिकारुलु निन्न कोटिलोनि सीबीआई आफीसुलो स्टेट्मेंट रिकॉर्ड चेशारु. जीवो नंबर 5859 उत्तर्वुल किंद इल्ल स्थलाल क्रमबद्धीकरण कोसम दरखास्तु गडुवुनु पोडिगिंचिंदी प्रभुत्वं. मरो नेल रोजुल पाटु प्रजलंता दरखास्तु चेसुकोवडानिकि अवकाशं कल्पिंचिंदी. ई नेल 31वा तेदी वरकु स्थलाल क्रमबद्धीकरण कोसम दरखास्तुलु चेसुकोवच्चु. पेद्दपल्लि जिल्ला धर्मारं मंडलं किलवनपर्ति ग्रामंलो उद्रिक्त परिस्थितुलु नेलकोन्नायि. ఐకేపీ కొనుగోలు కేంద్రం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పులివెందుల పరిధిలోని చక్రాయపేటలో రవి తన అనుచరులతో కలిసి స్థానికులు వేసిన వెంచర్లను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో బీటెక్ రవి అతని అనుచరులపైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనను అరెస్ట్ చేస్తారనే భయంతో రవి ముందస్తుగానే మాయమయ్యాడు. ఇవాల్టి నుంచి తలపెట్టిన జూనియర్ డాక్టర్ల సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర బాధ్యుడు డాక్టర్ శ్రీనాథ్ ప్రకటించారు. జూనియర్ డాక్టర్లకు 15% ఉపకార వేతనం పెంపుపైన జూనియర్ వైద్యుల సంఘం నేతలు నిన్న మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ అంశంపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలతో జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం హాట్ హాట్ గా జరగొచ్చని తెలుస్తోంది. ఇవాళ జరిగే సమావేశంలో నాలాల నిర్వహణ, వర్షాకాలంలో వచ్చే సమస్యలపై కార్పొరేటర్లు గళమెత్తే అవకాశం ఉంది. గ్రామీణాభివృద్ధి ఉక్కు శాఖ మంత్రి ఫంగన్ సింగ్ తో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఐఎస్టీ సప్లాన్ నిధులను వినియోగించడంపై విద్యాసాగర్ రావు పలు సూచనలు చేశారు. మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన సమయంలో అక్కడి విధానాలను వివరించారు. విద్యాసాగర్ రావు సూచనలపై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. పెద్దలకు సెలవు రోజుల్లో 80 రూపాయలు, ఇతర రోజుల్లో 70 రూపాయలుగా నిర్ణయించింది. పిల్లలకు సెలవు రోజుల్లో 55 రూపాయలు, ఇతర రోజుల్లో 45 రూపాయలు వసూలు చేయనుంది. జంతువుల్ని దత్తత తీసుకునే సదుపాయాన్ని మరింతగా విస్తరించాలని తీర్మానించింది. నీడ కనిపించని జీరో షాడో డేని హైదరాబాద్లో ఈ నెల 9న ఏర్పడనుంది. మధ్యాహ్నం 12:12 ఇది ఏర్పడుతుందని బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్లో సూర్యకిరణాలు భూమిపై నిట్ట నిలువుగా పడతాయి. వీలైనంత త్వరలో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ప్రక్రియకు కావలసిన పూర్తి సమాచారం ఈ నెల 10లోపు ఇవ్వాల్సిందిగా హెసీఐ అనుబంధ క్లబ్ల కార్యదర్శులను కోరామన్నారు. కొత్తగూడెంలో నీటి ఎద్దడి ఎక్కువైంది. దీంతో జనం రోడెక్కారు. కిన్నరసాని నీటి పథకం మరమ్మతుల కారణంగా సరఫరాలో లోపాలు బయటపడ్డాయి. నీటి ఎద్దడి నివారణలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా నిర్వహించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ ఉద్యోగి ఇంట్లో నకిలీ ఇళ్ల పట్టాలు దొరికాయి. అధికారుల తనిఖీలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మున్సిపల్ ఉద్యోగి అయిన అల్లూరయ్య ఇంట్లో రెవెన్యూ అధికారులు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అల్లూరయ్య ఇంట్లో 309 నకిలీ ఇళ్ల పట్టాలు లభ్యమయ్యాయి. శ్రీకాళహస్తిలో ఇంటి జాగాల విక్రయం పేరిట పలువురికి ఈ నకిలీ పట్టాలను అల్లూరయ్య విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. నాలాల్లో పూడికలు తీయడం లేదని ఆరోపిస్తూ జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. మావోయిస్ట్ల ఏరివేతపై తెలంగాణ పోలీసు ఫోకస్ చేసింది. ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిసి సరిహద్దుల్లో దండకారణ్యాన్ని జల్లడ పడుతోంది. మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ కదలికలతో అప్రమత్తమైన పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసు అధికారులు సమీక్ష నిర్వహించారు. మావోయిస్ట్ల ఏరివేతకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవికి అద్భుతమైన కానుక అందించాడు సిరిసిల్లకు చెందిన భక్తుడు నల్ల విజయ్. అగ్గిపెట్టెలో ఇమిడే 2 గ్రాముల బంగారం చీరను బహుకరించాడు. ఆలయ అద్దాల మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులకు అమ్మవారి చీరను అందజేశాడు.
కర్ణాటక ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ఉచితాల బాట పట్టాయి. బీజేపీ బాటలోనే కాంగ్రెస్ కూడా హామీల వర్షం కురిపిస్తూ మానిఫెస్టో విడుదల చేసింది. గ్యారెంటీ కార్డు పేరుతో కాంగ్రెస్ 5 హామీలు ఇచ్చింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి ఇంటికి 2000 రూపాయలు, 10 కేజీల బియ్యం వంటి హామీలు ఇందులో ఉన్నాయి. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువనిధి పేరుతో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మానిఫెస్టోలో బజరంగ్ దళపైన నిషేధం విధిస్తామన్న హామీపై ఆ సంస్థ మండిపడుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించింది. మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే బజరంగ్ దళ్, పిఎఫ్ఐ లాంటి సంస్థలను నిషేధిస్తామని తెలిపింది. కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిపోయిందంటూ సెటైలు వేశారు ప్రధాని మోదీ. కర్ణాటక ప్రచారంలో పాల్గొన్న ఆయన అధికారం కోసం కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలతో కర్ణాటక అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఇటు బజరంగ్ దళ్ పైన నిషేధం విధిస్తామన్న హామీపైన మండిపడ్డారు ప్రధాని మోదీ. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హస్తం పార్టీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పైన విమర్శల దాడి పెంచారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సిద్ధరామయ్య గెలిస్తే కర్ణాటకలో ఉగ్ర లింకులు ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థపై నిషేధం ఎత్తివేస్తామని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి 3 కిందట దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఇటు బీజేపీ సర్కార్ అవినీతిపైన ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. మోదీ ప్రచారంలో తన గురించే తప్ప కర్ణాటక గురించి ప్రస్తావించేదే లేదన్నారు రాహుల్ గాంధీ. అటు ప్రియాంక గాంధీ సైతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేశారు. 3.5 కర్ణాటకలో కమలనాథులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, కానీ వారెప్పుడూ వారి ముఖాలను ప్రజలకు చూపలేదని దుయ్యబట్టారు. ఈసారి ప్రజలు కర్ణాటకలో మార్పు కోరుతున్నారని, బీజేపీ ఓటమి పాలై కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరడం పక్కా అన్నారు. ప్రజా సమస్యలు అంశాల ప్రాతిపదికన ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీజేపీ నేతలు పోటీ చేశారా అని నిలదీశారు. కర్ణాటకలో బీజేపీ మోదీ ఉచిత హామీలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఉచితాలు మంచి సంస్కృతి కాదని చెప్పే ప్రధాని కర్ణాటకలో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మోదీ కేవలం కర్ణాటకే ప్రధాని అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట దక్కలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరిస్తూ తుది తీర్పును రిజర్వ్ చేసింది. వేసవి సెలవుల తర్వాత జస్టిస్ హేమంత్ ప్రచాక్ తీర్పును వెలువరించనుంది. అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 జైలు శిక్షను విధించింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 29 రాహుల్ పిటిషన్పై విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. రాహుల్ వ్యాఖ్యలు 2 జైలు శిక్ష విధించేంత తీవ్రమైన నేరమేమీ కాదన్నారు. బీఆర్ సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1,78,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మార్పు ఖాయమని అన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గత 10 బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసినేమీ లేదని ఆరోపించారు. కేంద్రం కాషాయ సర్కార్ చరిత్రను మార్చడం, ఎన్ఆర్సీ పేరుతో అన్యాయం చేయడం మినహా మోదీ ప్రజల కోసం పాటుపడిందేమీ లేదని దుయ్యబట్టారు మమత. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఓ పక్షి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ అద్దం పగిలింది. ఎన్నికల ప్రచారానికి ముల్బాగల్కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. దీంతో హుటాహుటిన హోస్కోట వద్ద పైలట్ హెలికాప్టర్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజే మరో ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భద్రత కోసం వచ్చిన సిబ్బంది ప్రయాణించాల్సిన హెలికాప్టర్ రాయచూర్లోని సింధనూర్ వద్ద బురదలో కూరుకుపోయింది. దీంతో అధికారులు భద్రతా సిబ్బందికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అనంతరం ఎంతో శ్రమించి హెలికాప్టర్ను బయటకు తీశారు. సింధనూర్లో బహిరంగ సభలో పాల్గొన్న మోదీ తన హెలికాప్టర్లో వెళ్లిపోయారు. ఆయన అనుసరిస్తూ భద్రతా సిబ్బంది వెళ్లాల్సిన ఆర్మీ హెలికాప్టర్ బురదలో కూరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. అనంతరం సుమారు 100 ప్రజలు జేసీబీ సాయంతో అతి కష్టం మీద హెలికాప్టర్ను బయటకు లాగారు. ఎన్సీపీ అధ్యక్ష పదవిపై రాజీనామా నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తానని శరద్ పవార్ చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన బంధువు అజిత్ పవార్ ఒక ప్రకటన చేశారు. తాను, సుప్రియా సూలే, ఇతర పార్టీ నాయకులు శరద్ పవార్ను కలిసి రాజీనామా నిర్ణయంపై ఆయనతో చర్చించినట్లు చెప్పారు. 2-3 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. తన నిర్ణయంపైన మరోసారి ఆలోచిస్తానని, తనకు 2-3 రోజుల సమయం కావాలని తమతో శరద్ పవార్ అన్నట్లు తెలిపారు అజిత్ పవార్. శరద్ పవార్ అధ్యక్షుడిగా కొనసాగుతారని, ఆయన ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ను కొత్తగా నియమిస్తారని అజిత్ పవార్ వెల్లడించారు.
అంతకుముందు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి శరద్ పవార్ ఆకస్మిక రాజీనామా చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది। ఇలాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఎన్సీపీకి తదుపరి బాస్ ఎవరు అనే ఊహాగానాలు మొదలయ్యాయి। ఇటు తాను పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేశానని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండబోనని స్పష్టం చేశారు। एनसीपी कुटुंब पेद्द एप्पटिकी शरद पवारे अन्नारु। अजित पवार कोत्त अध्यक्षुडिगा एवरु वच्चिना पवार साहेब मार्गदर्शकत्वंलो मात्रमे पनिचेस्तारनि तेलिपारु। कोन्नि रोजुल क्रितमे मार्पु आवश्यकत गुरिंचि शरद पवार चेप्पारनि आयन वयस्सु आरोग्यं दृष्ट्या ई निर्णयं तीसुकुन्नारनि तेलिपारु। इटु शरद पवार राजीनामापैन एनसीपी ओक कमिटीनि नियमिंचिंदि। पवार रिजैन पै ई कमिटी समीक्षिंचनुंदि। पवार तप्पुकुंटे एदुरय्ये परिस्थितुलपै अंचनालु वेयनुंदि। ఆ కమిటీ నిర్ణయం ప్రకారం అందరూ సహకరించాలని అజిత్ పవార్ కోరారు। శరద్ పవార్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు। శరద్ పవార్ అభిమానులు మాత్రం ఆయన రాజీనామాను జీర్ణించుకోలేకపోతున్నారు। పవార్ నాయకత్వంలోనే పని చేస్తామని తేల్చి చెప్తున్నారు। శరద్ పవార్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు। ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎన్సీపీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు। అజిత్ పవార్ సుప్రియా సూలే వారిని అతి కష్టం మీద బుజ్జగించి ఆందోళన విరమింప చేశారు। ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది। అయితే అందులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా పేరు ఉన్నట్లు ప్రచారం జరిగింది। అయితే ఈ వార్తలను రాఘవ్ చద్దా కొట్టిపారేశారు। ఈడీ కోర్టుకు సబ్మిట్ చేసిన ఏ ఫైల్లో కూడా తన పేరు ను నిందితుడిగా గాని అనుమానితుడిగా గాని చేర్చలేదని స్పష్టం చేశారు। తనపై జరుగుతున్న ప్రచారమంతా సత్య దూరమైందని అన్నారు। విద్యుత్ ఆదా కోసం పంజాబ్ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది। దీని కోసం ప్రభుత్వ కార్యాలయాలు పని వేళల్లో మార్పులు చేసింది। మధ్యాహ్నం 1 గంట తర్వాత విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతూ ఉండడంతో పని వేళల్ని ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కుదించింది। దీంతో సీఎం భగవంత్ మాన్తో మంత్రులు కూడా ఉదయమే కార్యాలయాలకు చేరుకున్నారు। बीजेपी एंपी रेसलिंग फेडरेशन ऑफ इंडिया अध्यक्ष బ్రిజ్ భూషణ్ मो विवाद में చిక్కుకున్నారు। तन पै वरोप खंडे प्रयत्न सहन कोई माटा తొలుత 100 मंदिर పిల్లల పై లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఇప్పుడేమో 1000 మంది అంటున్నారన్నారు। ఇదే ఫ్లోలో తానేమైనా శిలాజిత్తో చేసిన రోటీలు తిన్నానా అని ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్। ది కేరళ స్టోరీ సినిమాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది। ది కేరళ స్టోరీ సినిమా విడుదలపైన స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైన తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది। ఆ సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఉందన్న సుప్రీం కోర్టు అభ్యంతరాలు ఉంటే తగిన న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచనలు చేసింది। అయోధ్య రామాలయ నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతూ ఉన్నాయి। ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి। ఈ మేరకు నిర్మాణ పనుల వీడియోలు ఫోటోలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది। ఇటీవల 7 ఖండాల్లోని 155 దేశాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో రామ మందిర స్థలంలో జలాభిషేకం నిర్వహించారు। 2024 జనవరి 3వ వారంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు। జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వెలుగుచూసిన లిథియం నిక్షేపాల వేలానికి రంగం సిద్ధమవుతోంది। ఈ ఏడాది చివరి నాటికి వేలం నిర్వహించే అవకాశం ఉందని గణలశాఖ కార్యదర్శి వివేక భరద్వాజ్ తెలిపారు। భాగస్వామ్య పక్షాలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని డిసెంబర్ నాటికి వేలం ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు। దీనిపై త్వరలో పార్లమెంట్లో చర్చ జరగనుందని వెల్లడించారు। జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో సలాల్ హైమానా ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది। మొత్తం 59 టన్నుల లక్షల టన్నుల రిజర్వులు వెలుగు చూసినట్లు తెలిపింది। ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే వేతన జీవులకు అధిక పింఛన్లకు ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువు పొడిగింపుపైన ఎటకేలకు నిర్ణయం వెలువడింది। ఈ రోజుతో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుండగా దరఖాస్తు గడువును జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది। ఆన్లైన్ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు ఖచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్ఓ పాస్బుక్ సర్వర్ మొరాయించడం కారణాలతో అర్హులైన పింఛన్దారులు కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు। అధిక పింఛన్ దరఖాస్తు గడువు పొడిగించాలని పింఛన్దారులు కార్మికులు కార్మిక సంఘాల నేతలు సిబిటి సభ్యులు ఈపీఎఫ్ఓ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు। దీంతో ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు వేతన జీవులకు జూన్ 26 వరకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించింది। ఫాస్ట్ ట్యాగ్ వసూళ్ళలో సరికొత్త రికార్డు నమోదైంది। ఈ వ్యవస్థ ద్వారా వాహనదారులు ఒక్కరోజే 193 కోట్లకు పైగా టోల్ చెల్లింపులు చేసినట్లు జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది। ఏప్రిల్ 29వ తేదీన ఈ అత్యధిక వసూళ్లు జరిగినట్లు తెలిపింది। ఆ రోజున 1.16 కోట్ల లావాదేవీల్లో 193.15 కోట్ల టోల్ను వాహనదారులు చెల్లించినట్లు వెల్లడించింది। 2021 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం అన్ని ప్రైవేట్ వాణిజ్య వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ను తప్పనిసరి చేసింది। కేంద్రం ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు రుసుము వసూలు చేస్తున్నారు। అప్పటి నుంచి ఒక రోజులో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఈ స్థాయిలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి। వాడియా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ గోఫ్టన్స్ నిధుల కొరత ఎదుర్కొంటోంది। దీంతో ఇవాళ రేపు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది। ఫ్రాట్ అండ్ విట్నీ సంస్థ నుంచి ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగానే నిధుల కొరత తలెత్తినట్లు ఆ సంస్థ సీఈఓ కౌశిక్ కోన తెలిపారు।
అలాగే జాతీయ కంపెనీ లార్డ్ ట్రిబ్యునల్ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. గో ఫస్ట్ కు చెందిన 28 విమానాలు నిలిచిపోయాయని కౌశిక్ తెలిపారు. ఫ్రాట్ అండ్ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, తద్వారా నిధుల కొరత ఏర్పడిందని విచారించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి డీసీజీఏ తెలియజేసినట్లు కౌశిక్ తెలిపారు. దరఖాస్తు ఎన్సీఎల్టీ ఆమోదిస్తే విమానాలను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. గో ఫస్ట్ విమానయాన సంస్థలకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేయడం పట్ల డీజీసీఏ అసహనం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు అసౌకర్యానికి గురిచేస్తూ ఆమోదించిన టైం టేబుల్ను పాటించకపోవడంతో నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 24 గంటల్లోనే సమాధానం తెలియజేయాలని ఆదేశించింది డీజీసీఏ. వాప్కాన్ లిమిటెడ్ సంస్థ మాజీ చైర్మన్ సిఎండి రాజేందర్ కుమార్ గుప్తా ఇళ్లలో సీబీఐ అధికారులు నోటీసులు నిర్వహించారు. ఈ సోదాలో 20 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సీబీఐ ఇటీవల గుప్తాతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా గుప్తాకు చెందిన ఢిల్లీ, గురుగావ్, పంచకుల, సోనిపట్, చండీగఢ్లోని ఇళ్లతో సహా దేశవ్యాప్తంగా 19 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు కొనసాగించారు. ఈ సోదాలో 20 కోట్ల నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఓ టైగర్ రోడ్డుపైన సడన్గా ప్రత్యక్షమైంది. రోడ్డుపైన ఉన్న నీటి గుంతలో అది నీరు తాగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్విన్ కస్వాన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. అమెరికాకు స్పై బెలూన్ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా హవాయి తీరానికి దాదాపు 36,000 అడుగుల ఎత్తులో ఒక రహస్య బెలూన్ ఎగురుతున్నట్లు యుఎస్ మిలిటరీ గుర్తించింది. వెంటనే యుఎస్ యుద్ధ విమానాలు ఆ బెలూన్ను వెంటాడాయి. బెలూన్ ట్రాక్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందని దానిపైన దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నెల 6న బ్రిటన్ తదుపరి రాజుగా చార్లెస్ III పట్టాభిషేకం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లాయి. అయితే రాజు పట్టాభిషేకానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. మన భారత కరెన్సీ ప్రకారం 1,020 కోట్లు. ఈ ఖర్చు మొత్తం బ్రిటన్ ప్రభుత్వమే చెల్లించనుంది. క్వాడ్ కూటమిని విస్తరించే ఉద్దేశం లేదని వైట్ హౌస్ కార్యదర్శి కరీన్ జిన్ పిఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కూటమి అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నామన్నారు. కూటమిలో చేర్చుకోకపోయినా ఇండో పసిఫిక్ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను స్వాగతిస్తున్నామన్నారు కరీన్. ప్రపంచంలో కార్మికులకు ఎక్కువ జీతాలిచ్చే దేశాల్లో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో భారత 65వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, సింగపూర్, అమెరికా, ఖతర్, డెన్మార్క్, యుఏఈ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేట్లో సగం ఇండియా, చైనాల మధ్య సాధ్యమవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏకంగా 4.6% వృద్ధి ఉంటుందని తెలిపింది. సూడాన్ ఆర్మీకి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మధ్య జరుగుతున్న పోర్లో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా ఆ దేశ పౌరులు ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి గాడ్ ఫాదర్ గా భావిస్తున్న జెఫ్రీ హింటన్ ఏఐ పైన తీవ్ర హెచ్చరికలు చేశారు. దశాబ్ద కాలం పాటు ఏఐ కోసం పనిచేసిన హింటన్ గూగుల్ కంపెనీకి రాజీనామా చేస్తూ చాట్ బాట్ పైన సంచలన ట్వీట్ చేశారు. ఏఐ అడ్వాన్స్మెంట్ కోసం జరుగుతున్న టెక్నాలజీ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. హాలీవుడ్ సమ్మెకు సిద్ధమైంది. యాజమాన్యపు హక్కులు, ఇతరత్ర సదుపాయాల కల్పనపై నెలకొన్న వివాదాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగనున్నారు సినీ రచయితలు. రెండు రోజుల పాటు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. దాదాపు 11,000 మంది అమెరికా గిల్డ్ రైటర్స్ ఈ ఆందోళనలో పాల్గొనున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముంగిట టీమిండియాకు గుడ్ న్యూస్. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో గత 15 నెలల నుంచి టాప్లో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే భారత జట్టులోని ఇద్దరు ప్లేయర్లకు గాయాలు బాధిస్తూ ఉన్నాయి. కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనత్కర్ గాయాల పాలయ్యారు. ఆర్సీబీతో మ్యాచ్లో డూప్లెసిస్ షాట్ను అడ్డుకునే క్రమంలో రాహుల్ కుడి తొడకు గాయమవగా ఈ మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో ఉనత్కర్ బౌలింగ్ చేస్తూ కింద పడటంతో ఎడమ భుజానికి గాయమైంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 100 డీటెయిల్స్. నెక్స్ట్, పట్నంలో అందమైన తాటివనం, పాక ఇడ్లీతో ఆరోగ్యం పదిలం, తాతయ్య చెప్పిన చెప్పు కహాని, సాప్ సఫాయి చేసిన రాజయ్య, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ప్రసారమయ్యే పటాస్ న్యూస్లో చూద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.